Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు.
ఇంకా చాలా ఉన్నాయండి, చెప్తాను చాలా ఉన్నాయి. త్వర త్వరగా నాకున్న సమయంలో నేను మరికొన్ని పోలికలు మీకు నేను చూపిస్తానండి. 92వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. 92వ కీర్తన 12 వచ్చిన సార్ చదువుతారా? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. హల్లెలూయా. ఆ యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. 15వ వచనం, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచూ ఉందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నా ఏమన్నా ఎవరి గురించి చెప్పాడు, ఎన్ని మాటలు చెప్పాడో చూడండి, ఎన్ని మాటలు చెప్పాడో. నీతిమంతులు ఎలా ఉంటారో చెప్పన, ఖర్జూర వృక్షము వలె మువ్వు వేస్తారు. ఇంకోటి ఏమన్నాడు చూడండి, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు పైకి ఎదుగుతారు. ఇంకేమన్నాడు చూడండి, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదరు. ఇంకా చెప్పాడు చూడండి 15వ వచనంలో, ముసలతనమందు కూడా వారు ఇంకా చిగురు పెట్టుచూ ఉంటారు, సారం కలిగి పచ్చగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇదంతా ఎవరి గురించి మాట్లాడాడు? నీతిమంతుల గురించి మాట్లాడాడు. అవన్నీ నీతిమంతుల గురించి ఇంకో చోట కూడా మాట్లాడాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారు? సింహంలాగా ఉంటారు. ఎన్నిటితో పోల్చాడు చూడండి. ఇక్కడేమో సింహం అన్నాడు, అక్కడేమో ఖర్జూర వృక్షం అన్నాడు, తర్వాత ఏమో లెబానోను మీద దేవదారు వృక్షం అన్నాడు, ఆ తర్వాత యెహోవా మందిరంలో నాటబడిన చెట్టు అన్నాడు. అలా మనం ఆలోచిస్తే ఎప్పుడు సారం కలిగి ఎప్పుడు పచ్చగా ఉంటారు. ఇంతకీ నీతిమంతులకి ఎన్ని భాగ్యాలు ఉన్నాయో చూడండి, ఇన్ని చెట్లతో. ఏమండి, ఒకటేమో ఖర్జూర వృక్షం తీయగా ఉంటుంది, రెండవది దేవదారు వృక్షం ఎదుగుతూ ఎత్తుగా ఎదిగిపోతూ ఉంటుంది, ఎప్పుడు ముసలితనంలో కూడా చిగురు పెడుతూ ఉంటారు, సారంగా ఉంటారు, దేవుని మందిరంలో నాటబడిన చెట్టులాగా, సింహంలాగా, ధైర్యంగా. ఇన్నిటితో పోల్చాడు చూడండి. ఎవరికండి పోలికలన్నీ? నీతిమంతులుగా మనం బ్రతికితే మనకేనండి ఈ పోలికలన్నీ. ఇన్ని భాగ్యాలు ఉన్నాయండి ఒక్క నీతిమంతులుగా బ్రతికితే. మీకు సామెతల గ్రంథంలో కనీసం అలా ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఒక 15-20 చూపించేస్తాను నీతిమంతులుగా ఉంటే వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని, నీతిమంతులు ఆశించింది వాళ్ళకు దొరుకుతుందని, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా ఉంటుందని, నీతిమంతుడు అంతకంతకు వర్ధిల్లుతాడని. అలా నీతిమంతునికి దేవుడిచ్చే భాగ్యాలు అంతా ఇంత కాదండి, బోల్డ్ అని భాగ్యాలు. నీతిమంతుడు ప్రార్థిస్తే ఆయన కన్నులు వారి మీదే ఉంటాయని, నీతిమంతులు ప్రార్థిస్తున్న ఆయన చెవులు పెట్టి ఆలకిస్తాడని. నీతిమంతునిగా ఉంటే వారు ఎన్ని కష్టాలు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏమీ వాళ్ళని ఏమీ చేయలేమని నీతిమంతులుగా ఉన్న వాళ్ళకి దేవుడిచ్చే భాగ్యాలు చాలా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, నీతిమంతులుగా ఉంటే చాలు, ఇదిగో ఇలా మార్చేస్తాడు దేవుడు మనం బ్రతుకుని, ఇలా బ్లెస్ చేస్తాడు. అలాంటి బ్లెస్సింగ్ ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడిచ్చును గాక. చప్పట్లు కొట్టి మరోసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఒకటేమో దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించాలి, రెండవది మనం అనింద్యులుగా నిరపరాధులుగా నిష్కళంకులుగా ఉండాలి, ఇంకో మాట దేవునిలో మనం ఎప్పుడు నిలిచి ఉండాలి, నాలుగవది ఆయన కృపయందు నమ్మిక ఉంచాలి, ఐదవది నీతిమంతులుగా ఉండాలి అని మంది. అంటే ఇలా ఉంటే ఇక ఏం చేస్తాడో ఎలా ఉంచుతాడో మనం వింటూ ఉన్నాం. ఇంకా కొన్ని మనం నేర్చుకుందాం, ఇంకా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఎలా చేస్తాడు దేవుడు. ఒక్కసారి మలాఖీ గ్రంథం చూద్దామండి. 4వ అధ్యాయం, మలాఖీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి. కనుక మీరు ఎలా ఉంటారు చెప్పన, బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా గంతులు వేస్తారు. క్రొవ్విన దూడలు ఎలా గంతులు వేస్తాయో, అంటే దూడలు అంటే ఆవుల పిల్లలు కదా, ఆవుల పిల్లలు చక్కగా క్రొవ్వి అవి చక్కగా బలంగా ఉంటే అవి ఎలా గొంతులు వేస్తాయో అలా మీరుంటారు, అంత ఆరోగ్యంగా ఉంటారు, అంత పుష్టిగా మీరుంటారు, అంత సంతోషంగా, అంత ఆనందంగా మీరుంటారు. ప్రైజ్ ద లార్డ్. అంత హుషారుగా ఉంటారు. ఎవరండి వీళ్ళు? దేవుని నామమందు భయభక్తులు కలిగిన వారు. చెప్పండి ఎవరికండి? దేవుని నామమందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ జీవితాన్ని ఇలా ఉంచుతారంట. మీకు అలాంటి ఆరోగ్యం కావాలా? చక్కగా కొవ్విన దూడ గంతులు వేసంట. ఎప్పుడు గంతేస్తుంది? ఆనందం గుండెల్లో ఉంటేనే కదండి. ఏమండి అలాగ బస్తా కొదేసి పడేసినట్టుగా ఉండొద్దు.
ఏదైనా బస్తా కొద్దిసేపు పక్కన పడేస్తే అట్ట పడి ఉంటుంది ఆ బస్తా, అది ఉలుకు పలుకు ఉండదు, అట్ట అయిపోతారు కొంతమంది. అయితే అలా ఉండొద్దు. ఎలా ఉంటారు? క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మన గంతులు వేస్తే ఆనందంగా ఉండాలి. 365 డేస్ మనం ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండే భాగ్యం కావాలంటే ఆయనకి భయపడుతూ భక్తి చేసే వాళ్ళకి దేవుడు అంటే భాగ్యం ఇస్తాడండి. ఆమేన్ చెప్పండి. ఇలా చెప్పాలంటే ఇంకొకటి రెండు టెస్ట్ అలా చూపించేసి నేను ముగించేస్తాను. యశాగ్రంథం 40:31 ఒకసారి చూద్దామా. యశాగ్రంథం 40:31 యెహోవా కోసం ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. వాళ్ళు ఎలా ఉంటారంటే పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ప్రైజ్ అలాన్. అలసట ఉండదు, సొమ్మసిల్లిపోవటం అనేది ఉండదు. పక్షి రాజులు అలా రెక్కలు చాపి ఎలా ఎగిరిపోతారు, అలా ఎగిరి పక్షి రాజులాగా వాళ్ళ లైఫ్ ఉంటుంది. ఎప్పుడు నవ యవ్వనం, ఎప్పుడు వాళ్ళు మరి వృద్ధాప్యం అనేది లేకుండా వారు ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. ఎవరు పక్షి రాజుల వలె ఎవరుంటారు, అలాంటి లైఫ్ ఎలా ఉంటుంది. అలాంటి ఎప్పటికప్పుడు దేవుడు నూతన యవ్వనంతో, నూతన ఉత్తేజంతో, నూతన ఉత్సాహంతో, నూతన సంతోషంతో నింపబడుతూ ఎవరుంటారు అంటే యెహోవా కోసం ఎదురు చూచే వాళ్ళు. ఇప్పుడు అయిపోయామనిపిస్తుంది అలా పరిస్థితి, అప్పటికప్పుడే మళ్ళీ దేవుడు ఉత్తేజపరిచి ఉజ్జీవపరిచి దేవుడు పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పటికప్పుడే మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంకా మనం సజీవులుగా ఇక్కడ ఉన్నాం మనం. హల్లెలూయా. లేకపోతే మన శ్రమ దినాన మనం ఎప్పుడో మనం నశించిపోయేవాళ్ళం. ఈరోజు వరకు ఇంకా బ్రతికి మనం ఆనందంగా ఈ మందిరంలో కూర్చున్నామంటే ఎన్ని కష్టాలండి, ఎన్నిసార్లు అయిపోయే పరిస్థితులు అండి, ఎన్నిసార్లు ఇక యదవ జీవితం ఎందుకు చచ్చిపోతే మేలు అనుకున్న పరిస్థితులు, ఎన్నోసార్లు నిరాశ నిస్పృహలు మనల్ని ఏర్పరిచినప్పుడు, అవన్నీ మనల్ని కృంగదీసి మనల్ని బాగా ఇబ్బంది పెట్టినప్పుడు, అలాంటి పరిస్థితులలో అలా యెహోవా కోసం మనం ఎదురు చూచినప్పుడు నూతన బలంతో నింపి, నూతన ఉత్తేజంతో నింపి, నూతన శక్తితో నింపి మళ్ళా మళ్ళా బలపరిచి నేనున్నాను బిడ్డ, చీర కమాన్ ఆనందించు, నేను నీతో కూడా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తానంటూ ఆయన ఎన్నోసార్లు మనల్ని బలపరిచాడు. నన్ను ఎన్నోసార్లు అండి, మీ లైఫ్లో ఎవరికైనా ఉందో లేదో ఈ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, ఎన్నోసార్లు కృంగిన వేళ నా దేవుడు నన్ను బలపరిచాడు, నన్ను ధైర్యపరిచాడు. హల్లెలూయా. కనుక ఆయన కోసమే ఎదురు చూద్దాం. ఎవరి కోసమండి? యెహోవా కోసం. అలా యెహోవా కోసం ఎదురు చూచే వారికి అలాంటి నూతన బలం దేవుడిస్తాడు. ఆమేన్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే దానియేలు గ్రంథం 12 ఒక్కసారి చూద్దాం. దానియేలు గ్రంథం 12:3 చూద్దాం. ఓకే. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలివారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎలా నక్షత్రాలాగా నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారు. ఏమండి మీకు తెలిసిన నక్షత్రాలు ఏమైనా ఉన్నాయా పైన? నాకు కొన్ని నక్షత్రాలు తెలుసు. ఆ నక్షత్రాలు నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఆ నక్షత్రాలు రోజు చూస్తాను నేను. ఆ నక్షత్రాలు అక్కడే ఉంటాయి. నేను చాలా దేశాలు తిరిగా, ఎన్ని దేశాలు తిరిగినా సరే ఆ నక్షత్రాలు నాకు అక్కడే కనిపిస్తాయి. ఇదేంటంటే నేనైతే కదిలి వెళ్ళిపోతున్నాను వేల వేల కిలోమీటర్లు, కానీ నక్షత్రం మాత్రం నేను ఇండియాలో చూసినా అక్కడే ఉంటుంది, అమెరికా వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూసాను అక్కడే ఉంది, అది ఆస్ట్రేలియాలో చూసాను అక్కడ కూడా అక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళి చూసినా సరే ఆ నక్షత్రం మాత్రం అక్కడే. నేను కొన్ని నక్షత్రాలు ట్రయాంగిల్ షేపులో ఉన్న కొన్ని నక్షత్రాలు నాకు తెలుసు, సింహం షేపులో ఉన్న కొన్ని నక్షత్రాలు నాకు తెలుసు, ఆ తర్వాత దాన్ని ఏమంటారు తేలు ఆకారంలో ఉన్న నక్షత్రాలు కొన్ని తెలుసు. వాటిని నేను అలా చూసినప్పుడు నాకు తేలే కనిపిస్తుంది అక్కడ, ఇటు చూసినప్పుడు సింహం కనిపిస్తుంది అక్కడ, ఇలా చూసినప్పుడు ట్రయాంగిల్ కనిపిస్తుంది అక్కడ. ఇలాంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. ఇలాంటివి మీకు కూడా కనపడాలంటే ఎస్, మీరు అడిగింది కరెక్టే, నేను చెప్పబోయాను మీరు అడిగేశారు. గాంధీ హిల్ ఉంది కదా, గాంధీ హిల్ దగ్గర చూశాను. ఆ రోజు నుండి అతను చూపించాడు, ఇదిగో నక్షత్రం చూడండి ఇది ఎలా ఉందో, ఇదిగో నక్షత్రం చూడండి ఎలా ఉందో, ఈ నక్షత్ర అన్నిటినీ వచ్చావు కదా నువ్వు కూడా అప్పుడు. ఓకే. ఆ మొత్తం చూపిస్తూ ఉంటాడండి, ఆ మొత్తం చూపించి వాటిని చెప్తూ ఉంటాడు, దాని గురించి వివరణ చెప్తూ ఉంటాడు. చూసి కూడా 10 ఏళ్ళు దాటిపోయింది నేను. అది ఇప్పటికీ నాకు అవి చూస్తూనే ఉంటాను ఆ నక్షత్రాలు. మరి ఇలా చూస్తున్నారు లేదో తెలియదు, కానీ నేను మాత్రం అది చూసినప్పుడు నాకు ఆ సింహం కనిపిస్తూ ఉంటుంది, తేలు కనిపిస్తూనే ఉంటుంది, అక్కడ ట్రయాంగిల్ కనిపిస్తూనే ఉంటుంది. ముంబైలో కూడా చూసాం మేము, విజయవాడలో కూడా. మీరు ముంబై ఎలాగో రాలేరు కాబట్టి, విజయవాడ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ చూడవచ్చు మీరు. అంటే ఒకసారి మనం పరిశీలిస్తే ఇలాంటివి ఈ నక్షత్రాలు ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపిస్తూ ఉంటాయి.
ఆ నక్షత్రాలు నా చిన్నప్పటి నుండి ఉన్నాయి, నేను చచ్చిపోయిన తర్వాత ఉంటాయి, ఆ తర్వాత ఉంటాయి, ఆ తర్వాత ఉంటాయి. అలాంటి నిరంతరం ప్రకాశించే నక్షత్రాలలాగా మనం ఉండాలంటే నీతి మార్గంలోనికి అనేకులను మనం త్రిప్పాలంటండి, అనేకులను ఈ మార్గంలోకి తీసుకురావాలంట. తీసుకొస్తున్నారా? ఫాస్ట్ గారు అని జోక్ లేదు, మేము రావడమే కష్టం అంటే మేము అనేకులను ఎప్పుడు తీసుకొస్తాం? ప్రార్థన బిగిన్ చేసిన తర్వాత, ఫాస్ట్ గారు వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఇక ముగించే లోపు అమ్మాయి ఆమె అనే లోపు గుళ్ళో కూర్చున్నా యేసు రక్తం విజయం. ఎప్పుడు ఏ లోపు కూర్చుని పోతున్నారు? హ్యాపీ వచ్చారా లేదా అది కావాలి, కానీ ఏ టైంకి వచ్చారా అన్నది ఏంటి? ఇది కాదండి, మనం ఇంకా కొంతమందిని తీసుకురావాలి. ఎక్కడికి? మందిరానికి తీసుకురావాలి. మనం వస్తూనే మరి కొంతమందిని మనం ప్రేరేపించి మందిరానికి తీసుకొని రావాలి. అలా తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటారండి. నక్షత్రాలు ఎలా ప్రకాశిస్తున్నాయో వాళ్ళ లైఫ్స్ ఎప్పుడు అలా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక వాళ్ళ లైఫ్ దాన్ని ఏమంటారు, డిమ్ అయిపోవడం అనేది ఇక ఎప్పుడు వాళ్ళకి, ఆ లైట్ తగ్గిపోవడం అనేది ఇక ఎప్పుడు, నక్షత్రంలాగా వెలుగుతూ ఉంటుంది లైఫ్ ఎప్పుడు. ప్రైజ్ అలాన్. ఆ నక్షత్రాలు నా చిన్నప్పటి నుండి వెలుగుతూనే ఉన్నాయి, నేను చచ్చిపోయినా వెలుగుతూనే ఉంటాయి. అలాగే మనం కూడా, మనం బ్రతుకున్నన్నాళ్ళు వెలుగుతూనే ఉంటాం, చచ్చిపోయిన తర్వాత కూడా వెలుగుతూనే ఉంటుంది మన వెలుగు. ఆమేన్. మన గురించి మన వెనకాల ఉన్న తరాలు చెప్పుకుంటూ ఉంటారు. వన్స్ అపాన్ ఎ టైం పాస్టర్ మోసెస్ అనే వ్యక్తి ఒకడు ఉండేవాడు, ఇలా సేవ చేసేవాడు, ఇలాగ ప్రసంగాలు చెప్పేవాడు, ఇలాగ ప్రార్థనలు చేసేవాడు. ఇదిగో ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, మనసున్న వ్యక్తి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం నిరంతరం మనమున్నా లేకపోయినా నిరంతరం మనం ప్రకాశిస్తూ ఉండాలంటే మనం ఏం చేయాలి? అనేకులను తీసుకురావాలి దేవుని సన్నిధికి, అనేకులను తీసుకురావాలి. ఇప్పుడు చెప్పండి, ఎన్నిటితో పోల్చాడో టకటక నేను కొన్ని చెప్తాను పోలికలు. మొదటిది అంటాడు, నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టులాగా ఉంటుంది మీ లైఫ్ అన్నాడు. రెండవది, లోకంలో జ్యోతుల్లాగా కనబడేటట్టు ఉంటుంది మీ లైఫ్ అన్నాడు. మూడవది, నేను ద్రాక్షవల్లినైతే మీరు తీగల్లాగా ఉంటారు అన్నాడు. నాలుగవది, పచ్చని ఒలీవ చెట్టులాగా ఉంటారు అన్నాడు. ఆ నెక్స్ట్ది అన్నాడు, నిత్యము నిలుచు సీయోను కొండలా ఉంటారు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, ఖర్జూర వృక్షంలాగా అన్నాడు, లేకపోతే దేవదార వృక్షంలాగా అన్నాడు. ఆ తర్వాత సింహంలాగా అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, క్రువ్విన దూడలు గంతులు వేసినట్టు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, పక్షిరాజులాగా ఉంటారు అన్నాడు. ఆ తర్వాత, నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు. అబ్బా ఎన్నిటితో పోల్చాడు అండి. తక్కువ తక్కువ లెక్కేస్తే కనీసం ఒక 10-12 చెప్పాను మీకు. అన్నిటితో పోల్చాడు దేవుడు మనల్ని. మీరు మీ పిల్లలకు ఒకవేళ పోలిక పెట్టి, మీరు ఒకవేళ మీ పిల్లల్ని పిలవగలిగితే ఎన్ని పేర్లతో పిలుస్తారు? 1-2 ముద్దు పేర్లు పెడతారు. అసలు పేరు వేరు, ముద్దు పేర్లు ఎన్ని పెడతారు? 1-2 పెడతారు. కొంతమంది అన్నారు, దాన్ని ఏమంటారు, హనీ అని పిలుస్తారు కొంతమందిని. ఆ తర్వాత పండు అంటారు, అరే చిట్టి అంటారు, అరే కన్నా అంటారు, అరే మున్నా అంటారు, అరే చిత్త. అవన్నీ బుద్ధి పేర్లే కదండి, ఏమన్నా అసలు పేర్లా ఏంటి? అమ్మ చెప్పండి, మున్నా పేరేంటి? నాకు తెలియదు, అసలు పేరు అసలు తెలీదు. ఆ ముద్దు పేర్లతోనే అందరికీ తెలుసు ప్రపంచానికి. అసలు కొంతమందికి అసలు పేర్లు తెలీదు. ఏమిటి, కొంతమందికి పండు, కొంతమందికి ఎందుకులే, ఎందుకులే మళ్ళీ నా ముద్దు పేరు ఏది చెప్పాలి. కానీ ఇట్లాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్దు పేరు పెట్టగలరు, రెండు పెట్టగలరు, లేకపోతే మూడు పెట్టగలరు. ఎన్ని ముద్దు పేర్లు పెట్టాడో చూడండి, వాటితో 12 ముద్దు పేర్లతో పిలుస్తున్నాడు మనల్ని. అలా ఉంటుంది మీ లైఫ్, ఇలా ఉంటుంది మీ లైఫ్, ఇలా ఉంటుంది మీ లైఫ్, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, 12 ముద్దు పేర్లతో అలా మీ లైఫ్ ఉండాలని. ప్రైజ్ అలాన్. ఆయనకి ఎంత ప్రేమ మన మీద లేకపోతే మన జీవితం అలా ఉండాలని కోరుకుంటాడండి ఆయన. మీరంటే ఎంత ప్రేమో నాకు తెలియదు, కానీ నేనంటే నా యేసుకి చాలా ప్రేమ అండి. అందుకే నా లైఫ్ ఇలా ఉండాలని, వాటన్నిటిలాగా నా లైఫ్ ఉండాలని కోరుకున్నాను నా యేసయ్య. ప్రైజ్ అలా. మరి యేసయ్య కోరుకున్నాడు, మీరు కోరుకున్నారా? యేసయ్యా నీకుందయ్యా నా లైఫ్ అలా ఉండాలని, నాకు కూడా ఉందయ్యా నా లైఫ్ అలా ఉండాలని నిజంగా అన్న వాళ్ళే ఒక్కసారి చేయొచ్చండి. నిజంగా అనుకున్న వాళ్ళే, నా లైఫ్ కూడా ఇలా నువ్వు చెప్పినట్టు ఉండాలని ఉందయ్యా. బా సెల్యూట్ అండి, థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ప్రైజ్ అలా. సరే ఇలా ఉండాలంటే మనం ఎలా ఉండాలనే షరతు కూడా చెప్పాడు అందులో. ఏంటా షరతు? ఒకటేమో దేవుని ధర్మశాస్త్రం ప్రతిరోజు చదువుతూ ధ్యానిస్తూ అందులో ఆనందిస్తూ ఉండాలి. రెండవది, దేవుని వాక్యం పట్టుకొని నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిందలేని వాళ్ళుగా ఉండాలి అన్నాడు. మూడో మాట,
ఆయనలో ఎప్పుడు నిలిచి ఉండాలి. ఆయనకు దూరంగా మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఇక నాలుగవది, ఆయన కృప మీద ఎప్పుడు నమ్మిక ఉంచాలి. ఆయన కృప మీద నమ్మిక ఉంచాలి. ఐదవది, నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా. ఆరవది, దేవునికి భయపడుతూ భక్తి చేస్తూ ఉండాలి. ఏడవది, యెహోవా కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎనిమిదవది, అనేకులను దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉండాలి. ఈ ఎనిమిది పనులు మనం చేస్తూ ఉంటే ఆ 12 రీతులుగా మన లైఫ్ ఉండేటట్టుగా మన దేవుడు చేస్తాడు. ఎనిమిది చేయగలమా? ఈజీగా ఎనిమిది. కొంతమంది అసలు ఒలుగు పలుగు లేదు, ఎవడరా చెప్పింది ఈజీ అని. రే, నీతిమంతులు కొంటాం అంత ఈజీయా? దేవునికి భయపడుతూ భక్తి చేయటం అంత ఈజీయా? తర్వాత ఏంటి, దేవుని ధర్మశాస్త్రం ఎప్పుడు చదువుతూ ధ్యానిస్తూ దానిలో ఆనందించడం అంత ఈజీయా? దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం అది ఈజీయా? ఇలా ఉండటం ఈజీయా? చాలా కష్టం. అయినా సరే ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చెప్పండి అందరూ, అలా ఉందామా? అందరూ ప్రయత్నం చేద్దామా? కనీసం అందరూ ప్రయత్నం చేద్దాం, అలా ఉందాం. మన లైఫ్ను అలా మార్చేయటానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభు ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. ఆయన కను దృష్టి మన అందరి మీద ఉంది. మనందరి జీవితం అలా మలుచునుగాక, మనందరి లైఫ్స్ అలా మారిపోవునుగాక. నిశ్చయంగా దేవుడు ఈరోజు మాట్లాడినట్లుగా మన జీవితాలు మారిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు కోరిక, 2020లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రోజు నుండే మన సంఘం లైఫ్ అలా మారిపోవాలని నా కోరిక అండి. హల్లెలూయా. 2020లో ఈరోజు పొద్దున్నే మాట్లాడుకున్నాను నేను నా భార్య, 2020లో మన సంఘం లెక్క వేరుగా ఉంటుంది అన్నాను నేను. మన సంఘం లెక్క వేరుగా ఉంటుంది. మన సంఘం ఒక డిఫరెంట్ యాంగిల్లో, ఒక డిఫరెంట్గా మన సంఘ పరిస్థితి వెళ్ళిపోద్ది. మన విశ్వాసులు కూడా ఒక డిఫరెంట్ రీతిలో వాళ్ళు ఆనందిస్తారు అని నేను చెప్పాను, మాట్లాడుకున్నామండి. నిజంగా అలా మన అందరి లైఫ్స్ ఉండును గాక. ఏసైకు ఉన్న అమితమైన ప్రేమను బట్టి చప్పట్లు కొడుతూ మన లైఫ్స్ని అలా ట్యూన్ చేస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మాతో ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడారు. ఎన్ని ముద్దు పేర్లు మాకు పెట్టి ఎన్ని రీతులుగా మేము ఉండాలని కోరుకున్నారయ్యా. ఇలా మా లైఫ్ మారిపోవాలని కోరుకుంటున్నారు. మేము మారిపోతామయ్యా. మేము నువ్వు ఎలా ఉండాలని చెప్పేమో అలా ఉంటామయ్యా. అయ్యా, మా జీవితాన్ని మలచండి అయ్యా. ఇదిగో మాతో మాట్లాడారయ్యా, మేము అలా మారిపోతామయ్యా. ఏసయ్యా, మేము అలా మారిపోతామయ్యా. ఇదిగో మీరు మాట్లాడిన ప్రకారం ప్రభా మేము మారిపోతాం. మీరు మాట్లాడినట్లుగా మా జీవితాలు కూడా ఉండునట్లు అనుగ్రహించండి అయ్యా. మా జీవితాలు అలా ఉండునట్లుగా అనుగ్రహించండి అయ్యా. ప్రభు సన్నిధిలో మనందరూ ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. ఎన్నిటితో పోల్చారు? దాదాపు 10-12 మన జీవితాన్ని పోల్చారు. అలా ఉంటారు మీరు. పచ్చని వల్లే చెట్లాగా ఉంటారని, జ్యోతుల వల్లే మీరు ఉంటారని, అంత మాత్రమే కాదు పచ్చని ఎప్పుడు నిగనిగలాడే చెట్టులాగా ఉంటారు అని, ఖర్జూర వృక్షం వలె ఉంటారని, దేవదార వృక్షం వలె ఎదుగుతారని, సింహం వలె ఉంటారని, కురువిన దూడ గంతులు వేసినట్టు గంతులు వేస్తారని, పక్షిరాజు వలె ఉంటారు అని, నక్షత్రాలాగా నిరంతరం ప్రకాశిస్తారని, ఎన్నిటితో పోల్చేవయ్యా, ఎన్నిటితో మమ్మల్ని పోల్చావు. నిజంగా మా లైఫ్స్ని అలా మార్చాలని మీరు సంకల్పించారయ్యా. అందుకే మీరు మాతో మాట్లాడారయ్యా. మా జీవితాలను అలా మార్చాలని మీరు సంకల్పించారు. అలా మా జీవితాలు అంత పచ్చగా, అంత ఆనందంగా, అంత సంతోషంగా, అంత దీవెనకరంగా ఉండాలని మీరు కోరుకున్నారయ్యా. అందుకే మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా. మా జీవితాలు అలా నిజంగా మారాలని మాకు కూడా కోరిక ఉందయ్యా. అలా ఉండాలని మాకు కోరిక ఉందయ్యా. మా జీవితాలను అలా ఉంచండి అయ్యా. మా జీవితాలను అలా మార్చండి అయ్యా. మీ వాక్యాన్ని ధ్యానిస్తూలో మేము ఆనందిస్తామయ్యా. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆనందిస్తాం. నీ వాక్యాన్ని పట్టుకున్న మేము అయ్యా నిరపరాధులుగా ప్రభు, అనింద్యులుగా ప్రభు అయ్యా, నిష్కళంకులుగా మేము ఉంటామయ్యా. మేము ఉంటామయ్యా, మేము ఉంటామయ్యా. నీ అందు మేము నమ్మిక ఉంచుతామయ్యా. నీలో మేము నిలిచి ఉంటామయ్యా. అయ్యా నీతిమంతులుగా మేము ఉంటామయ్యా. నీకు భయపడుతూ మేము భక్తి చేస్తామయ్యా. ఏదొచ్చినా నీ కృప కోసమే మేము ఎదురు చూస్తామయ్యా. అయ్యా అనేకులను నీ వైపుకు మేము త్రిప్పి తీసుకుని వస్తామయ్యా. అయ్యా మా జీవితాలను అలా మార్చండి, మా జీవితాలను అలా మార్చండి. రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మనం ఇలా ఉంటామని తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఇలా ఉంటామయ్యా అని తీర్మానంతో ప్రార్థన చేద్దాం. మేము ఇలా ఉంటామయ్యా అని తీర్మానంతో ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరి చేతులు ప్రభు చూస్తున్నారు. మీ అందరి ప్రార్థనలు ప్రభు వింటున్నారు. మీరు కోరుకున్న దానికన్నా, మీరు ఆశించి ఊహించిన వాటికన్నా అత్యధికంగా మీ జీవితంలో చేయడానికి శక్తి గల దేవుడు. మీరు ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయడానికి శక్తి గల దేవుడు. నిజంగా మన జీవితాన్ని ఇలా మార్చడానికే మన ప్రభు మాట్లాడారు.
నిశ్చయంగా 2020 మనం చూచే సమయానికి మన పరిస్థితులు మెరుగు రావాలి, మన స్థితిగతులు మారాలి. నీ జీవితం మన జీవితం అంతా అలాంటి పచ్చదనముతో, అలాంటి ఆనందముతో, సంతోషముతో ఉండాలి. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్నందుకు చప్పట్లు కొడుతూ నిన్ను మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లుదాం. హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 గ్లోరీ టు యు జీసస్ హల్లెలూయా 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 స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.